السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة إن الله. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أرسله الله تعالى بالحق بشيرا ونذيرا. أما بعد، فقد قال الله تبارك وتعالى في القرآن المجيد: فأعوذ بالله من الشيطان الرجيم، يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات. மகாசுயலாரா, அல்ஹம்துலில்லா. ఈరోజు జరగబోయే అంశం ధార్మిక విద్య ప్రాముఖ్యత, ధర్మ వేత్తల స్థానం. దీని గురించి మనం చర్చించుకోబోతున్నాము. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే ధార్మిక విద్య ఎందుకు అవసరమంటే, మన ఇస్లాం ధర్మం విద్యపై స్థాపింపబడింది. విద్య లేనిదే మన ఇస్లాం లేదు, విద్యతోనే మన ఇస్లాం. ఇస్లాంలో వచ్చిన ప్రతి వాడికి విద్య అవసరం, ఇస్లాంపై నడిచే ప్రతి వాడికి విద్య అవసరం. ఈ ధార్మిక విద్య అంటే ఏమిటి? ధార్మిక విద్య అంటే ఖురాన్ హదీస్ యొక్క అవగాహన, దీన్ని ధార్మిక విద్య అంటారు. ఎందుకంటే ధార్మిక విద్య అదే మనకు మా ప్రభువు అయిన అల్లాహ్ యొక్క ఆరాధన పద్ధతి నేర్పుతుంది. అల్లాహ్ తబారక్ తాలా మనతో ఏమి కోరుతున్నాడో అది కూడా ధార్మిక విద్య వల్లనే మనకు తెలుస్తుంది. మనము స్వర్గంలో వెళ్ళాలన్నా దారి చూపేది ధార్మిక విద్య. ధార్మిక విద్య వలన ఒక మనిషి షిర్క్తో, కుఫుర్తో, అలాగే రకరకాలైన నేరాలతో భయపడతాడు. ధార్మిక విద్య ఇదే విధేయతకు దారి, విధేయతకు తాళం. అల్లాహ్ యొక్క విధేయత మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయత మనకు తెలియాలంటే, విధేయతులుగా మనం ఉండాలంటే ధార్మిక విద్య ముందు తెలుసుకోవాలి. దీనివల్లనే మనకు ఇహపరలోకాలలో సంతోషము దొరుకుతుంది. దీని గురించి, ధార్మిక విద్య గురించి, దాని ప్రధాతను గురించి చాలా ఆయతుల్లో అల్లాహ్ తబారక్ తాలా ప్రస్తావించాడు. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ధార్మిక విద్య గురించి మరీ మరీ చెప్పారు. విద్య రెండు రకాలైనది, ఒకటి ఇల్మే ఖాస్, రెండోది ఇల్మే ఆమ్. ఇల్మే ఖాస్ అంటే ఉమ్మత్లో కొంతమంది నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఈ విద్య చాలా లోతులో వెళ్ళి ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానం తెలుసుకుంట, దీన్ని ఇల్మి ఖాస్ అంటారు. ప్రత్యేక విద్యావంతుల కొరకు ఇది ప్రత్యేకించబడింది. కానీ ఇల్మి ఆమ్ అంటే అది ప్రతివాడు నేర్చుకోవలసిన జ్ఞానం. అది దీని గురించి అల్లాహ్ తబారక్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే,
طلب العلم فريضة على كل مسلم. ఇలాంటి విద్య ప్రతి వాడికి నేర్చుకోవలసిన విద్య. తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిమ్, అది విధిగా అల్లాహ్ తబారక తాలా మన అందరిపైన విధించాడు. మగవారి కానివ్వండి, ఆడవారి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కలిమా అంటే ఏంటి, కలిమకి మీనింగ్ ఏంటి, కలిమలో ఎన్ని అంశాలు ఉన్నాయి, అదేవిధంగా తౌహీద్ అంటే ఏంటి, షిర్క్ అంటే ఏంటి, సున్నత్ అంటే ఏమిటి, బిదత్ అంటే ఏమిటి, అదేవిధంగా నమాజ్ అంటే ఏంటి, దాన్ని ఎలా పాటించాలి, రోజా అంటే ఏంటి, దాన్ని ఎలా పూర్తి చెయ్యాలి, అదేవిధంగా జకాత్ దాన ధర్మాలు మనం ఎలా తీయాలి, ఎలా పంచిపెట్టాలి, అదేవిధంగా హజ్ అంటే ఏంటి, హజ్ యాత్ర ఎందుకు అవసరం, వీటన్నిటి గురించి తెలుసుకోవటం ప్రతి వాడిపై విధి. ఏ పని కూడా, ఏ ఆచరణ కూడా చెయ్యక ముందు, చెప్పక ముందు విధి అవసరం. ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లా ఇల్లల్లా వస్తగ్ఫిర్ లిదంబి. ఇమామ్ బుఖారీ రహ్మతుల్లాహి అలైహ్ తమ పుస్తకంలో ఒక బాబ్, ఒక పాఠం ఇలా రాశారు. విద్య నేర్చుకొనటం ప్రతి ఆచరణ కంటే ముందు, ప్రతి మాట చెప్పేదానికంటే ముందు అవసరం అన్నారు. దానిలో ఇదే ఆయత్ ప్రస్తావించారు. ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లా వస్తగ్ఫిర్ లిదంబి. ముందు నేర్చుకో, ముందు చదువుకో. వస్తగ్ఫిర్ లిదంబి, ఆ తర్వాత క్షమాపణ కోరుకో, నువ్వు చేసిన పాపాలకి అల్లాహ్ తబారతల క్షమిస్తాడు. అంటే ప్రతి దానికంటే ముందు విద్య అవసరం. విద్య నేర్చుకున్న తర్వాతే మనము మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోగలం. మంచిని మనము మంచిని మంచి మీద నిలకడగా ఉండి దానిని ఆచరిస్తాం. అదేవిధంగా చెడు ఏదుందో దాన్ని తెలుసుకుని దానికి దూరంగా ఉండటం విద్య వలననే తెలుసు. అదేవిధంగా మనము ఇస్లాంలో నాలుగు అతి అవసర సూత్రాలు ఉన్నాయి. దానిని సూరే అస్రలో చెప్పబడింది. వల్ అస్ర ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్ లదీన ఆమను వఅమిలు సాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్. ఇల్లల్లదీన ఆమను, ఈ ఆయత్ని తఫ్సీర్ చేస్తూ ఉలమా ఇక్రామ్ ఏమన్నారంటే, విద్యావంతులు, ఇక్కడ ఈమాన్ తీసుకురావటం అంటే, విశ్వాసం తీసుకురావటం అంటే దానికి అర్థం ఏంటంటే ఇల్మ్, విద్య నేర్చుకోవాలి. ఈమాన్ గురించి కావనండి, ఈ ధర్మం గురించి కావనండి, విద్య ముందు నేర్చుకోవాలి. విద్య నేర్చుకుంటాం ప్రతి ముస్లిం యొక్క విధి అనుకోవాలి. అతను ఏ వయస్సులో కానివ్వండి, చిన్నవాడు, కుర్రవాడు, యుక్తవాడు, లేకపోతే ముస్లివాడు, ఆడ మగ, ఏ వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి విద్య నేర్చుకుంటాం అతి అవసరం. సరే, దీని గురించి అల్లాహ్ తబారక తాలా ఖురాన్లో ఏ విధంగా ప్రస్తావించాడు ఒకసారి చూద్దాం. యర్ఫల్లాహు అల్లదీన ఆమను మిన్కుం వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్. అల్లాహ్ తబారక తాలా ఎవరైతే విశ్వాసం తెచ్చారో మీలో నుండి, ఎవరైతే విద్య ఇవ్వబడ్డారో వారి స్థానం అల్లాహ్ తబారక తాలా పైకి లేపుతాడు. అంటే వాళ్ళ స్థానం చాలా చాలా ఎత్తు స్థానం, చాలా పైన ఉంటుంది. అదేవిధంగా అల్లాహ్ తబారక తాలా షహీద్ అల్లాహ్ అన్నహు లా ఇలాహ ఇల్లాహు వల్ మలాయికత వలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ ఖిస్త్ అన్నాడు. దీని అర్థం ఏంటంటే అల్లాహ్ తబారక తాలా సాక్ష్యం ఇస్తున్నాడు, అన్నహు లా ఇలాహ ఇల్లాహు అంటే అతని తప్ప వేరే ఆరాధ్య దైవము లేడు. అదేవిధంగా సాక్ష్యం ఇస్తున్నారు ఎవరు, అల్ మలాయిక దైవ దూతలు.
వఉలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ ఖిస్త్. అదే విధంగా ఎవరైతే విద్య ఇవ్వబడ్డారో ధార్మిక విద్యావంతులు వారు కూడా సాక్షిస్తున్నారు. ఇక్కడ అల్లాహ్ తబారక తాల విద్య నేర్పటంలో విద్య నేర్చుకోవటంలో దానిపై సాక్షిస్తంలో అల్లాహ్ ఆ తర్వాత దైవదూతలు ఆ తర్వాత విద్యావంతుల్ని పెట్టాడు. అంటే వాళ్ళ స్థానం చాలా ఎత్తైన స్థానం, చాలా ఉన్నతమైన స్థానం అని చెప్పాడు. అదేవిధంగా ఖాల్ అల్లాహ్ తబారక తాల వమా యఅక్లుహా ఇల్లల్ ఆమిల్. ఈ ధర్మంలో ఉన్న విషయాలు, అతి ముఖ్యమైన విషయాలు, అతి లోతైన విషయాలు ప్రతి ఒక్కడికి తెలియవు. ఎవరికి తెలుస్తాయి? ఇల్లల్ ఆలిమూన్, విద్యావంతులకే తెలుసు. వఖాల తఆలా బల్ హు ఆయాతున్ బయ్యినాతున్ ఫీ సుదూరిల్లదీన ఊతుల్ ఇల్మ్. మన ఇస్లాం గురించి ఖురాన్ యొక్క ఆయతులు, అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులు, ఇవన్నీ ఒక జ్ఞానం. అది ఎక్కడుంటాడంటే ఫీ సుదూరిల్లదీన ఊతుల్ ఇల్మ్, అల్లాహ్ తబారక తాలా ఎవరికైతే విద్య ప్రసాదించాడో వారి హృదయాల్లో ఇది ఉంటుంది. అదేవిధంగా ఖాల తల ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిల్ ఉలమా. సత్యంగా ఎవరైతే విద్య నేర్చుకున్నారో, ఏ విద్య? ధార్మిక విద్య ఎవరైతే నేర్చుకున్నారో అలాంటి వారే అల్లాహ్ తబారక తాలకి భయపడతారు. ఎవరికైతే అల్లాహ్ ఎవరో తెలియదు, అల్లాహ్ యొక్క నామాలు ఏమో తెలియదు, అల్లాహ్ యొక్క గుణగుణాలు ఏంటో తెలియదు, అలాంటి వారు అల్లాహ్తో ఎలా భయపడతారండి? ఎవరైతే నేర్చుకున్నారో అల్లాహ్ తబారక తాల నామాలని, అతని యొక్క గుణగుణాలని వారే అల్లాహ్ తబారక తాలతో భయపడతారు. అదేవిధంగా సున్నత్ అంటే హదీసులు, హదీసులో కూడా అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విద్య గురించి చాలా ప్రాముఖ్యతలు చెప్పారు. అందులో మన్ యురిదుల్లాహు బిహి ఖైరన్ యుఫఖిహు ఫిద్దీన్. అల్లాహ్ తబారక తాల ఎవరితో మంచి కోరుకుంటాడు, ఇతనికి నేను మంచి ఇవ్వాలని కోరుకుంటాడు, అలాంటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యుఫఖిహు ఫిద్దీన్, అతనిని ధార్మిక విద్య నేర్పుతాడు. ఖాల సల్లల్లాహు అలైహి వసల్లం మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్ సహలల్లాహు లహు తరీఖన్ ఇలల్ జన్నా. ఎవరైతే ఒక దారి నడుస్తాడు, దేని గురించి? ఇల్మ్, జ్ఞానము, జ్ఞానము వెతుకుతూ ఒక దారి నడుస్తాడు. ఆ దారి నడిచిన వాడికి అల్లాహ్ తబారక ఏమన్నాడంటే సహలల్లాహు తరీఖన్ ఇలల్ జన్నా. ఇలాంటి వాడికి అల్లాహ్ తబారక తాలా స్వర్గానికి పోయే దారి సులువు చేస్తాడు. ఇన్నల్ మలాయికతల తదవ్ అజ్నిహతుహా లితాలిబిల్ ఇల్మ్. ఇంతే కాదు, ఇలాంటి వారికి విద్యను, ధార్మిక విద్యను నేర్చుకోవాలని ఇల్లు వదిలి బయట వెళ్ళిన వారికి ఆ ప్రయాణములో దైవ దూతలు వచ్చి తమ యొక్క రెక్కలను చాపేస్తారు. రెక్కల మీద నడవమని కింద రెక్కలు కింద భూమి మీద పెట్టేస్తారు. రిజన్ బీమా యస్నా, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడతారు, ఇలాంటి వారితో ఇష్టపడతారు. వైన్న లాలిమ లయస్తగ్ఫిర్లహు మన్ ఫిస్ సమావాతి వన్ ఫిల్ అర్ద్. ఇంతేకాదు, ఒక ఆలిం, ఆలంటే ధార్మిక విద్యావేత్తడు, ధార్మిక విద్య నేర్చుకున్న వాడికి ఏడు ఆకాశాల్లో అలాగే ఈ భూముల్లో ఉన్న ప్రతి ఒక్కడు వారి కోసం అల్లాహ్ తబారక తాలాతో క్షమాపణ కోరుకుంటారు. హత్తల్ హైతాను ఫిల్ మా. ఇంతేకాదు, జలం అంటే నీటిలో, నీటిలో నివసించే చేపలు కూడా ఇలాంటి వారి కోసం అల్లాహ్ తబారక తాలాతో దువా చేస్తారు. ఏమని? ఓ అల్లాహ్, ఇతని క్షమించు, ఎందుకంటే ఇతను ధార్మిక విద్య నేర్చుకుంటున్నాడు. వఫద్లు లాలిమి అలల్ ఆబిది కఫద్లిల్ ఖమరి అలా సాయిరిల్ కవాకిబ్. మరేమన్నారంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్ ఆలిం, అలాలిం అంటే ధార్మిక విద్యావేత్త, ధార్మిక విద్య యొక్క ప్రాధాన్యత, అతని యొక్క స్థానము ఎలాంటిదంటే ఒక చంద్రుని లాంటిది, చంద్రుని లాంటిది. అలల్ ఆబిది,
అలా లాబిద్ అంటే మామూలుగా ఒకడు అల్లాహ్ తబారక యొక్క ఆరాధన చేస్తున్నాడు. అల్లాహ్ తబారక తాలా యొక్క ఆరాధన చేసే వాడి కన్నా ఒక ధార్మిక విద్యావేత్త యొక్క విలువ ఎలాంటిదంటే, అల్లాహ్ తబారక తాలా చంద్రుణ్ణి సృష్టించాడు, అదేవిధంగా నక్షత్రాల్ని సృష్టించాడు. ఈ నక్షత్రాల మీద ఆ చంద్రుడి యొక్క విలువ ఎంతో, స్థానం ఎంత పెద్దదో, అదేవిధంగా ధార్మికంగా విద్య నేర్చుకునే స్థానం దానికంటే ఇంకా మేలైనది. వెన్నెలలో మా వరసతులు అంబియా ఎంతే కాదు, ధార్మిక విద్యావేత్తలు వారు వారస్తులు. ఎవరికి? అంబియా అలైహిస్సలాతు వస్సలాం దైవ ప్రవక్తలకు వారు వారస్తులు. ఎందుకంటే వెన్నెల అంబియా లం యువర్రిసు దీనారన్ వలా దిర్హమన్, ఎందుకంటే దైవ ప్రవక్తలు వారు ఈ లోకంలో దీనార్ దిర్హం వదలలేదు. వారు తెచ్చింది ఏంటి? ఇల్మ్, విద్య, ధార్మిక విద్య, అదే తెచ్చారు. దానినే వారసత్వంగా వచ్చి వారికి ఉలమాలకి వాళ్ళు ఇచ్చారు. ఇన్నమా వరిసుల్ ఇల్మ వర్రసుల్ ఇల్మ ఫమన్ అఖదహు వఖద బిహద్దిన్ వాఫిరిన్, వారు కేవలం విద్య ఒకటే, ధార్మిక విద్య ఒకటే తీసుకుని వచ్చారు, దానిని ఇక్కడ వదిలివెళ్తున్నారు. దానికి వారస్తులు ఎవరంటే ధార్మిక విద్యావేత్తలు, ఉలమాలు. ఖాల సల్లల్లాహు అలైహి వసల్లం అద్దునియా మల్ఊన మల్ఊనున్ మా ఫీహా ఇల్లా దిక్రుల్లాహి వమా వాలా వఆలిమన్ వముతఅల్లిమన్. ఇందులో ఉన్న, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ లోకమంతా మల్ఊనున్. మల్ఊనున్ అంటే అల్లాహ్ యొక్క అనుగ్రహాలకి దూరం అయిపోయినాయి. ఇల్లా జిక్రుల్లా, ఒకటే అల్లాహ్ తబారక తాలా యొక్క ప్రస్తావన. అదేవిధంగా ఆలిమన్ ఔ ముతఅల్లిమన్, అదేవిధంగా ఉన్నత స్థానంలో ఈ లోకంలో ఎవరున్నారంటే ఆలిమ్, విద్యావేత్త, ధార్మిక విద్యావేత్త, వముతఅల్లిమన్, లేదా ధార్మిక విద్యను నేర్చుకునేవాడు, నేర్పేవాడు. వీళ్ళిద్దరు అల్లాహ్ తబారక తాలా దగ్గర మంచి ప్రధానత పొందినవారు, ఉన్నత స్థానం పొందినవారు. వఖాల సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా మాతబ్ను ఆదమ ఇన్ఖత అమలుహు ఇల్లా మిన్ సలాస్ వజకర మిన్హా ఇల్మున్ ఇంతఫు బిహి. ఇంతేకాదు, ఈ విద్య, ధార్మిక విద్య ఇక్కడే కాదు మనకు లాభం కలిగించేది, ఇక్కడే కాదు వచ్చే లోకంలో కూడా. మనిషి చనిపోయిన తర్వాత ఈ ధర్మ జ్ఞానం అతనికి లాభము చేకూర్చుతుంది. ఏ విధంగా? ఎందుకంటే నబీ శాస్త్రం విన్నారంటే ఇదా మాతల్ ఇన్సాన్ ఇన్ఖత అమలు, ఒకవేళ ఒక మనిషి చనిపోయాడనుకోండి, ఇన్ఖత అమలు, అతనికి ఆచరణకి ఏం సంబంధం ఉండదు, సంబంధం తెగింది. అయినా కానీ మూడు విషయాలు ఉన్నాయి. అతను చనిపోయినా కానీ అతనికి ఆ పుణ్యాలు అందుతూనే ఉంటాయి. అందులో ఒకటి ఎల్ఫాడు, ఏ విద్య గురించి అయితే అతను మంచి మంచి పుస్తకాలు రాశాడు, ఏ విద్య గురించి అయితే అతను ప్రచారం చేశాడో, ఆ విద్య ఏనాటికి ఏ రోజైనా సరే అతనికి పనికి వస్తుంది. అతను ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా కానీ ఆ పుణ్యాలు అతనికి దొరుకుతూ ఉంటాయి. ఏ విధంగా? ఒక మనిషి పుస్తకం రాశాడు ధర్మ జ్ఞానం గురించి. ఆ పుస్తకం ఎప్పుడు దాకా ఈ లోకంలో ఉంటుందో, ఎవరెవరు చదువుతుంటారో ఆ పుణ్యాలన్నీ అతనికి చేరుతుంటాయి. ఎవరికి? ఎవరైతే ఈ పుస్తకం రాశారు. అదేవిధంగా అతను ఒక శిష్యుణ్ణి వదిలాడు. ఒక మనిషిని మంచి ధార్మిక ధర్మ జ్ఞానము నేర్పాడు, అతను ఇంకొకళ్ళకి నేర్పుతాడు, అతను ఇంకొకళ్ళు నేర్చుకున్న వారందరూ ఇంకా అంతమందికి, అంతకంటే ఇంకా ఎంతో మందికి నేర్పుతారు. ఈ విధంగా ధర్మ ప్రచారం జరుగుద్ది. ఈ విధంగా ఎంతమంది అయితే, వేలాది మంది ఎంతమైతే నేర్చుకుంటారో, వాళ్ళ పుణ్యాలన్నీ మొదటిగా నేర్పిన వాడికి దొరుకుతాయి. మిన్ గైరి అయ్యన్కుస మిన్ ఉజూరిహిం, వారి యొక్క పుణ్యాల్లో కూడా ఏం తగ్గదు. ఈ విధంగా అల్లాహ్ తబారక తాలా విద్యావంతులకి, విద్యను నేర్చుకున్న వారికి, విద్యను నేర్పే వారికి అల్లాహ్ తబారక తాలా
ఈ విధంగా పుణ్యాలు ఇస్తాడు. ఇన్నమా వరుసలు దాని గురించి రవికరణ శాస్త్రం గారు ఏమన్నారంటే, ఇజా మాతబ్ను ఆదమ, ఇజా మాతబ్ను ఆదమ, ఆదం యొక్క కుమారుడు ఒకవేళ అతను చనిపోతే, ఇన్కత అమలుహు, అతని ఆచరణ అక్కడి నుంచి కట్ అయిపోయింది. ఇల్లా మిన్ సలాస్, కానీ మూడు విషయాలు ఎలా ఉన్నాయంటే, అతను చనిపోయినా కానీ ఆ పుణ్యాలు అతనికి దొరుకుతూ ఉంటాయి. అందులో నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విద్యని ప్రస్తావించారు. ఇల్మున్ యుంతఫౌ బిహి, ఏ విద్య అయితే, ఏ ధార్మిక విద్య అయితే దాంతో మనుషులు దాంతో లాభం పొందుతున్నారంటే, దాన్ని ఉపయోగిస్తున్నారంటే, ఆ విద్య యొక్క పుణ్యాలు ఎల్లప్పుడూ ఎవరైతే నేర్పాడో ఆ విద్య అతనికి దొరుకుతూ ఉంటాయి. హాదిహి బాగుల, ఇవి కొన్ని ఆయతులు, కొన్ని హదీసులు ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇక ఒక ఉదాహరణ నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఈ విద్య విద్యావంతులు నేర్పుతూ ఉంటారు, ప్రతి ఒక్కడు నేర్చుకోలేడు, ప్రతి ఒక్కడు నేర్చుకోలేడు. విద్యను అభ్యస్తం ప్రతి ఒక్కడికి సాధ్యం కాదు. ఎవరైతే కృషి చేస్తారో వారి యొక్క నియత్ అల్లాహ్ కోసం ప్రత్యేకిస్తారు, అలాంటి వారికే ఈ విద్య దొరుకుతుంది. దీని గురించి ఒక ఉదాహరణ చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు మసలు మా బాసని అల్లాహు బిహి మినల్ హుదా వల్ ఇల్ కమసలిల్ గైసి. ఉదాహరణ, ఏ విద్య అయితే ఇచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం పంపబడ్డారో ఆ వర్షం లాంటిది. ఏ వర్షం? కమసలిల్ గైసిల్ కసీరి, మంచి వర్షం, విపరీతమైన వర్షం కురిసింది. అసాబ అర్దన్ ఫకాన మిన్హా నఖియతున్ ఖబిలతల్ మా ఫఅంబతతల్ కల్. అందులో భూమి యొక్క కొంత భాగానికి ఆ వర్షం చేరింది, చేరితే అది మంచి నేల, మంచి నేల, పుష్టకరమైన నేల, అందులో మంచి మంచి పంటలు పండాయి. ఆ నేల వర్షం కురవగానే పీల్చుకుంది, అందులోంచి మొక్కలు బయటకు వచ్చినాయి, ఆ మొక్కలతో మంచి పొలం ఏర్పడింది. అంబతదుల్ కల వలుషుబ ఉల్ కసీర్ వకానత్ మిన్హ, అదే భూమిలో ఇంకొక నేల ఉంది. అజాదిబ అంసకత్మ, అజాదిబ అంటే కొండలు, రాళ్ళలాంటి భూమి, రాళ్ళలాంటి భూములు మొక్కలు రావు కదా, కానీ ఆ రాళ్లలో నీళ్లు నిలబడిపోయినాయి. ఫనఫ అల్లాహ్ బిహన్నాస్, దాంతో అల్లాహ్ తబారక తాలా చాలా మందికి లాభం ఇచ్చాడు. ఫషరిబు వసఖు, అందునుంచి వాళ్ళు తాగారు. వాళ్ళు ఫషరిబు వసఖు వజరవు తాగారు, అదేవిధంగా వాళ్ళ పొలాలు కూడా ఆ నీళ్లు పెట్టారు. వసఖో వజరవు, అందులో పొలాలు పండించారు. అసాబ మిన్హా తాయిఫతున్ ఉఖ్రా, పొలాలు పంటలు పండించి దాంతో వాళ్ళు లాభం పొందారు. అదేవిధంగా ఇంకొక నేల ఎలాంటిదంటే బంజర్ నేల. ఇన్నమాహియ ఖైఆన్ లా తుంసికుల్ మా వలా తంబుతుల్ కల్ వలా తుంబితుల్ కల్, ఇందులో నీళ్లు నిల్వవు, అది పీల్చుకుని దాని ద్వారాగా మొక్కలు కూడా పెరగవు, మొక్కలు కూడా పుట్టవు. లాతుంబితుల్ కల ఫజాలిక మిస్లు మన్ ఫఖు ఫీ దీనిల్లా. ఈ యొక్క ఉదాహరణ, ఎవరైతే ధార్మిక విద్య నేర్చుకుని దాని ద్వారా లాభం పొందారు. అంటే ధార్మిక విద్య దొరికిన తర్వాత మానవులు మూడు రకాలుగా మారిపోతారు. కొంతమంది ఉంటారు ఆ ధార్మిక విద్య దొరకగానే దానికి పూర్తిగా అర్థం చేసుకుని దానిపై అమలు చేస్తారు, దానిపై ఆచరిస్తారు, పూర్తిగా లాభం పొందినట్టు వాళ్ళు. కొంతమంది ఉంటారు నేర్చుకుంటారు కానీ దానిపై వాళ్ళు అమలు చేయరు, కానీ వేరే వాళ్ళకి బోధిస్తారు. ఎవరికైతే వాళ్ళు బోధిస్తున్నారో వాళ్ళు దాని మీద ఆచరిస్తారు. వారికి మొదటివారు
ఆ విద్యను నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు, దానిపై ఆచరిస్తారు, వేరే వాళ్ళకు కూడా అందిస్తారు. కానీ రెండో వర్గం ఏం చేస్తుంది, నేర్చుకుంటుంది కానీ సొంతంగా వారు ఆచరించక వేరే వాళ్ళకి వాళ్ళు బోధిస్తారు. ఎవరికైతే బోధిస్తారో వాళ్ళు ఆచరిస్తారు. ఆ తర్వాత ఇంకొక వర్గం, ఈ విద్య వాళ్ళ దగ్గర వచ్చినా కానీ నేర్చుకోరు, దాని మీద ఆచరించరు, వేరే వాళ్ళకి బోధించరు. వచ్చిన విద్య అలాగే ఉండిపోద్ది, వెళ్ళి చనిపోతారు. ఇలాంటి వారు ఏ విధమైన లాభము పొందరు. ఇప్పుడు మనము ఏ వర్గంలో ఉండాలి? మొదటి వర్గంలో ఉండాలి. మొదటి వర్గంలో ఉండాలి. నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, దానిపై ఆచరించాలి. ఎవరికైతే ఈ విద్య అందలేదో వారి వద్దకు దీన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి నేర్పాలి. బుఖారి సల్లల్లాహు అలైహి వసల్లం అందుకని నబీ విశ్వాసం గారు ఏమన్నారంటే, నద్దరల్లాహు ఇమ్రాన్ సమియ మిన్నా షయ్ఇన్ ఫబల్లగహు కమా సమిఅహు ఫరుబ్బ ముబల్లిగిన్ అవామిన్ సామిన్. అల్లాహ్ తబారక తల అతనికి ఖుషీగా పెట్టాలి, సంతోషంగా పెట్టాలి. ఎవరైతే మా మాట వింటున్నాడు, దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటున్నాడు, ఫబల్లహు కమా సమయ, అంతేకాదు దాన్ని ప్రచారం చేస్తాడు, ఎలా వింటాడో అలాగే ప్రచరిస్తాడు. ఫరుబ్బ మొబలిన అవామిన్ సామిన్, ఎందుకంటే కొంతమంది వినేవాళ్ళు ఈ విద్య చెప్పే వాళ్ళ కన్నా ఇంకా బుద్ధివంతులుగా ఉంటారు. వాళ్ళు నేర్చుకుని ఇంకా చాలా మందికి వాళ్ళు నేర్పుతారు. ఈ విధంగా ఈ విద్య గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఖురాన్ హదీసులు వచ్చినాయి. దీంతో మనకు తెలిసింది ఏంటంటే, ధార్మిక విద్య చాలా ఉన్నతమైనది. ఎవరైతే నేర్చుకుంటారో వారు ఈ ప్రపంచంలో అందరికంటే చాలా ఉన్నతమైన స్థానం కలవారు. ఉన్నతమైన స్థానం వారికి దొరికింది. ఎవరితో అయితే అల్లాహ్ తబారక తాలా ఎవరికైతే మంచి చేకూర్చాలనుకుంటాడో, ఎవరికైతే ఉన్నత స్థానాన్ని అల్లాహ్ తబారక తాలా ఇవ్వాలనుకుంటాడో, వారిని అల్లాహ్ తబారక తాలా ఈ ధార్మిక విద్య నేర్పుతారు. కానీ ఒక కాలం రావాల్సింది ఉంది. ఎలాంటి కాలం వస్తుందంటే, మిన్ అష్రాతి సా, రాబడే ఖియామత్ యొక్క కొన్ని చిహ్నాల్లో ఒక చిహ్నం ఏంటంటే, యురుఫాల్ ఇల్మ్, ఈ విద్య ఎత్తుకోబడుతుంది. తజ్బుతుల్ జహలు, జహల్ అంటే మూర్ఖత్వం, అది ఇస్తరపడిపోతుంది. అదేవిధంగా బుఖారీ ఇంకొక హదీస్ వచ్చింది, ఇన్న బైద ఎన్న సాద్ అయ్యామన్ యంజులు ఫీహల్ జహల్ వయూర్ఫాల్ ఇల్మ్. ఖియామత్కి మాకి మధ్యలో కొంతకాలం ఉంది. ఆ కాలంలో అల్ జహల్ మూర్ఖత్వం దిగుద్ది, ఇల్మ్ విద్య ఎత్తుకోబడుతుంది. అదేవిధంగా ఇతరాఖబు జమాన్, కాలం దగ్గరగా వచ్చేస్తుంది. దీనికి అర్థం ఏంటంటే, ఒక నెల ఒక వారంలో జరిగినట్టు జరిగిపోద్ది, ఒక వారం ఒక రోజులో జరిగినట్టు జరిగిపోద్ది, ఒకరోజు ఒక గంటలో జరిగినట్టు జరిగిపోద్ది, అదేవిధంగా ఒక సంవత్సరం ఒక నెలలో జరిగినట్టు జరిగిపోద్ది. ఇలాంటి కాలంలో ఏమొద్దండి తెలుసా, యుగ్బదుల్ ఇల్మ్, విద్య జ్ఞానము ధార్మిక విద్య లేపుకునబడుద్ది. అంటే అల్లాహ్ తబారక దాన్ని లేపిస్తాడు. వతజ్హరుల్ ఫితన్, అదేవిధంగా ఫిత్న ఫసాద్ చెలరేగుతుంది. వైల్ ఖష్షుహు అంటే ప్రతి ఒక్కడు బఖీల్ అయిపోతాడు. యక్సురుల్ హరజ్ అంటే ఖాతల్ అండ్ హతమార్చటం ఎక్కువైపోతుంది. హతమార్చిన వాడికి తెలియదు ఎందుకు నేను హతమార్చాను, హతమార్చుకోబడిన వాడు అతనికి కూడా తెలియదు ఎందుకు నేను నరకబడ్డాను. అలాంటి రోజులు వచ్చేస్తాయి. కానీ అబ్దుల్ ఇబ్న్ అల్లాస్ అన్నారు, మహమ్మద్ గారు ఈ మాట కూడా అన్నారు, ఇన్నల్లాహ్ లా యుఖ్బిదుల్ ఇల్మ్ ఇంతజాఅన్ యంతజిఉహు మినల్ ఉలమా. అల్లాహ్ తబారక తాలా ఈ విద్యను, ఈ జ్ఞానాన్ని, ధార్మిక విద్యను అలాగే
ఉలమాల విద్యావేత్తల హృదయాల నుంచి లాక్కోడు. మరి ఎలా లేబడింది? వలాకిన్ యక్బదుల్ ఇల్మా బిఖబ్దిల్ ఉలమా. చాలా మంది ధార్మిక పండితులు చనిపోతారు, దాంతోపాటు వారి విద్య కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. హత్త ఇదాలం యొక్క ఆలిమన్ ఆలిమిత్తగదన్నాసు రూసన్ జుహాలా. ఎలాంటి పరిస్థితి వస్తారంటే లోకంలో ఇక ఉలమాలు ఎక్కువగా ఉండరు. ఉలమాలు లేని సాట ఏమవుద్ది? ఇత్తగదన్నాసు రూసన్ జుహాలా. కొంతమంది మూర్ఖులు వారు ఏం చేస్తారంటే నాయకులుగా ఎన్నుకుంటారు. ఫసూయిలు, వారిని ఈ మూర్ఖుల్ని వచ్చి మనుషులు అడుగుతారు, ధార్మిక విద్య గురించి అడుగుతారు. ఫఅఫ్తౌ బిగైరి ఇల్మిన్, వారు ఫత్వాలు ఇస్తారు, విద్య లేకుండానే ఫత్వాలు ఇస్తారు. ఫదల్లు వఅదల్లు, వారు దారి తప్పి వెళ్ళిపోతారు, అదేవిధంగా తప్పుదారి మనుషుల్ని పట్టిస్తారు. ఇలాంటి రోజులు ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, ఒక 10 సంవత్సరాలు పెద్ద పెద్ద ఉలమాలు సౌదీ అరబ్లో కానివ్వండి మన దేశంలో కానివ్వండి అల్లాహ్ తబారక వాళ్ళని పిలుచుకున్నాడు. మనము వినే చూసే పెద్ద పెద్ద ధార్మిక పండితులు ఎవరితోనైతే మనము విద్య నేర్చుకున్నాము, షేక్ బిన్ బాద్ రహమతుల్లా అలై, షేక్ అల్బానీ రహమతుల్లా అలై, షేక్ బిన్ ఉసేమిన్ రహమతుల్లా అలై, షేక్ ఉమర్ ఫలాతా రహమతుల్లా అలై, షేక్ అతియా సాలిం రహమతుల్లా అలై, ఈ విధంగా ఎంతోమంది పండితులు విద్యావేత్తలు ఎత్తుకోబడ్డారు, చనిపోయారు. అదేవిధంగా మన దేశంలో కూడా అబీదుర్ రహమాన్ ముబారక్పురి రహమతుల్లా అలై, సఫియుర్ రహమాన్ ముబారక్పురి రహమతుల్లా అలై, ముఖ్తార్ అహ్మద్ నద్వి రహమతుల్లా అలై, అదేవిధంగా చాలామంది విద్యావేత్తలు ఎత్తుకోబడ్డారు. ఇది కొన్ని సంవత్సరాలు జరిగిన విశేషాలు. ఇంతేకాదు, ఈ 3-4 నెలల్లో మాసాల్లో కోవిడ్-19 మనము జారి పడిన తర్వాత చాలామంది ఉలమాలు ఎత్తుకోబడ్డారు. ఇప్పుడే ఈ 2-3 వారాల్లోనే చాలామంది. డాక్టర్ జియావుర్ రహమాన్ ఆదమి ఎంత పెద్ద విద్యావేత్త అండి. అతనితో పాటు నేను 6 సంవత్సరాలు ఇక్కడ మదీనాలో నివసించాను. అతనితో ఎంతో మాటలు నేర్చుకున్నాను. ఎంత పెద్ద పుస్తకం ఆయన రాశారు. లోకంలో ఉన్న సహీ హదీసులన్నీ ఒక్క పుస్తకంలో జమా చేశారు, 12 వాల్యూమ్స్ రాశారు. అలాగే మన దేశంలో కూడా చాలామంది విద్యావేత్తలు ఎత్తుకోబడ్డారు. ఈ విధంగా ఖియామత్ ఎలా దగ్గర పడుతుందో అలాగే ఇల్మ్ విద్య ఎత్తుకోబడుతుంది. అందుకనే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎలా ఖియామత్ దగ్గర పడుతుందో అదేవిధంగా ఉలమాలు నశిస్తారు, విద్యావేత్తలు నశించిపోతారు, కానీ బాగా చెప్పేవాళ్ళు ముందుకు వస్తారు, చెప్పేవాళ్ళు ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు ముందుకు వస్తారు. అలాంటి వారు ప్రసంగాలు ఇస్తారు కానీ దానిపై అమలు చేయరు, ప్రసంగాలు ఇస్తారు కానీ విద్య లేకుండానే ప్రసంగాలు ఇస్తారు. అలాంటి రోజులు ఇప్పుడు వచ్చేసాయి. అయితే మన మీద విధి ఏంటంటే, మనము ఎక్కడ ఉలమాలు దొరికినా వాళ్ళకి దగ్గరయ్యి వాళ్లతో విద్య పూర్తిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ విద్య అయితే మేము నేర్చుకుంటున్నాము ధార్మిక విద్య, వారికి కూడా లాభం కలిపిస్తుంది. అదే విద్య మనం ఇంకో వేరే వాళ్ళకి నేర్పితే వాళ్ళకు దొరికే పుణ్యం కూడా, అలాంటి పుణ్యం మనకు కూడా దొరుకుద్ది. మన ధార్మిక విద్య పైనే ఇస్లాం యొక్క పునాది పెట్టబడింది. విద్య లేనిదే మనకు ధర్మము లేదు, విద్య లేనిదే మనము ధర్మముపై ఆచరించలేము. విద్య ఉన్నవారు వేరే, కొంత అమలు చేసిన అల్లాహ్ తబారక్ తాలా వారికి చాలా పుణ్యం ఇస్తాడు. విద్య లేని మూర్ఖులు ఏదేదో చేస్తూ ఉంటారు, దానికి సంబంధం మన ధర్మంతో ఉందా లేదా అన్న మాట వాళ్ళకి తెలియదు. ధర్మంకు సంబంధాలు విషయాలు కూడా చేసి అది కూడా ధర్మమే అనుకుంటుంటారు. అలాంటి వారికి ఖదిమ్నా ఇలా మా అమలు మిన్ అమలిన్ ఫజఅల్నాహు హబా మన్సూరా. ఇలాంటి ఆచరణ అల్లాహ్ తబారక తాలా
తీసుకుని గాలిలో విసిరినట్టు దుమ్ము దులారలాగా అల్లాహ్ తబారకలు విసిరిస్తాడు. అందుకుని విద్య ఏంటో, విద్య రెండు మూడు రోజుల్లో దొరకదు. విద్య కొన్ని నెలల్లో దొరకదు. మనం విద్య కావాలంటే దానికి సంవత్సరాలు సంవత్సరాలు దానితో గడపాలి, అప్పుడు వెళ్ళి మనకు విద్య దొరుకుతుంది. మా షాఫీ రహమతుల్లాహి అలైహి ఏమన్నాంటే, కుల్లమా జిత్తు ఇల్మన్ వఅలింతు అన్నని జాహిల్, నేను ఎంత ఎంతైతే విద్య నేర్చుకుంటూ ఉంటానో అంత అంత నాకు తెలిసింది ఏంటంటే నేను మూర్ఖుణ్ణి, నేను మూర్ఖుణ్ణి. ఎవరైతే నేను కొద్దిగా పెద్ద ఆలిం అయిపోయాను, ఇక నాకు విద్య అవసరం లేదు అనుకుంటాడో, అప్పుడు నుంచి అతడు ఇక విద్య ఆగిపోద్ది, అతడు మళ్ళీ మూర్ఖుడుగా మారిపోతాడు. అందుకని ఎప్పుడు కూడా గర్వపడకూడదు, నేను విద్యావంతు పూర్తిగా నేను విద్య నేర్చుకున్నాను అనుకోడు. నేను 30 సంవత్సరాలు విద్య నేర్చుకుని కూడా ఆ విద్య యొక్క సముద్రంలో ఒక చుక్క నీళ్లు తీసుకున్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ధార్మిక విద్య అంత విశాలమైన విద్య. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కడు విద్య గురించి జీవితం అంకితం చేయాలి. విద్యావంతులు ఎక్కడంలో ఉండారో వాళ్ళకి గౌరవించాలి. వాళ్ళతో విద్య ఏదో ఒక విధంగా నేర్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పుస్తకాలు కూడా చదవాలి. ఇలాంటి మంచి మంచి పుస్తకాలు కూడబెట్టి అందులోంచి ఒక్కొక్క పుస్తకం చదువుతూ, సొంతంగా చదవకపోయినా ఒక ఆలిం దగ్గర వెళ్ళి చదువుతాం ఇంకా మంచిది. ఇలా చదువుతూ ఉంటే ఇన్షాల్లా మనకు విద్య దొరుకుద్ది. ఆ విద్యపై మనము అమలు చేస్తే, ఆచరిస్తే అల్లాహ్ తబారకతల మనకు కావలసిన పుణ్యాలు అల్లాహ్ తబారకతల మనకు ఇస్తాడు. దానివల్లనే మనము అల్లాహ్ తబారకతల దగ్గర మక్ఫిరత్, అల్లాహ్ తబారకతల దగ్గర మోక్షము మనకు తప్పకుండా దొరుకుద్ది. హాదా వల్లాహు అలం. వబారకల్లాహు లనా వలకుం. సుబ్హానక అల్లాహుమ్మ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక.